जैसे प्रवेश अनेक कार्यक्रम देशा की आदर्शवत करोना परस्थित प्रपंचमे मेलकोने विधा आंध्र प्रदेश दिक्सूचि कंटे आ कार्यक्रम निदर्शन ची मन संचय कार्यक्रम यानी अभिवृद्धि कार्यक्रम चूस मरी पोर्ट्स इंफ्रास्ट्रक्चर इरिगेशन प्रोजेक्ट्स रोड्स हाउसिंग इला अनेकम कार्यक्रम चाला वेगवंत जो सारी कार्यक्रम पर्यवेक्षते आश्चर्य इन कार्यक्रम डायरेक्ट एवरू मध्यवर्त लेकिन एला करप्शन लेकिन पेदवा डायरेक्ट अर्हुल अंदता पेंशन गानी अम्मवड़ी गानी कार्यक्रम लिस्ट चुपकटे अनेक संक्षेम कार्यक्रम प्रपंच देशी अदे विधा करोना टाइम प्रजल आवाली जगन मोहन रेड्डी गारी प्रभुत्व आने मन चेयरनी अमेरिका लाट प्रभुत् अला कार्यक्रम डायरेक्ट बेनिफिशियर्स की अदे विधा चस्ना यूरोप कंट्रीस जगन मोहन रेड्डी वाले मुदे चूप्चा पैस्थिजु मन संक्षेम कार्यक्रम द्वारा प्रभुत् जगन मोहन रेड्डी गारी मंच पेर स्थिर नायकत्व राष्ट्र वेपेदी अर्थम ये विधा दाद बुरदाली ये विधा प्रजल संक्षेम कार्यक्रम अभिवृद्धि कार्यक्रम डिस्टर्ब डाइवर्टी अने संकल तो निना टीडीपी दीक्षा कार्यक्रम पेर तो कार्यक्रम निर्वहिंचार मूड गंटल दीक्षलो दीक्ष मूड गंटलु तिट्टा नालुगु गंटलु केवल तिट्लदन प्रभुत्व कार्यक्रम मंची चेडुल्नि परीक्षिंचकुंडा प्रभुत्व बुरजल्ले कार्यक्रम जगन मोहन रेड्डी नायकत्व बुरजल्ले कार्यक्रम पेद प्रजल संक्षेम कार्यक्रम बुरजल्ले कार्यक्रम पेदल की मेल जो दुग्ध निना दीक्ष कंटे तिट्टुडु तरह रौंड मरी तिट्टि वाला मीडिया द्वारा लाइव चैनल्स पेट्टुकोनी आनंदिंचिन परिस्थिति स्टेज मीद पद मंदे एवर लेकिन आ चैनल्स डायरेक्ट स्टेज वेपे बैठी एपू जना चूप्चले गंटल प्रोग्राम निमिषम ఆ వక్తలు మాట్లాడే ఆ 10 మంది కూర్చున్న స్టేజ్ వైపే చూపించారు కానీ ఎదురుగా ఎంత మంది ఉన్నారు మిగతా జిల్లాల్లో ఏమున్నది అదేం చూపించరు కేవలం తిట్ల దండక ఆ తిట్ల దండకని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా పేదలకు నీళ్లు ఇస్తారా అమ్మఒడి కార్యక్రమం చేస్తారా ఈ కార్యక్రమం చేస్తారా ఈ విధమైనటువంటి బురద్దల్లే కార్యక్రమాలు పేదల యొక్క సంక్షేమ కార్యక్రమాల పట్ల నిప్పులు పోసుకునే కార్యక్రమం చేపట్టడం టీడీపీ राजकीय दौर्भाग्या निदर्शन सदर्भंगेर चप्पुर चलाकाल मुख्यमंत्री उ चलाकाल परपाल गत 5 संवस कहींसम 5 संवसरा मरी एम चार डेवलपमेंट कंपेर चुपासी इरिगेशन रैतार महिला के सोशल वेलफेर एम चार एससी एसटी बीसी माइनॉरिटी के हेल्थ कार्यक्रम ఒక కంపారిజన్ చెప్పుకోలేదు ఒక కార్యక్రమం నేను బాగా చేశాను మీరు బాగా చేయలేదు ఇంకా చేయండి అని చెప్పి చెప్పే కార్యక్రమం లేదు మీ అనుభవాన్ని దానికి ఉపయోగించలేదు మీరు కేవలం పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమం జరుగుతున్నాయి రాష్ట్రంలో ఒక స్థిరమైన నాయకత్వం బలపడిపోతా ఉంది ప్రజలంతా కూడా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నారు దేశంలో ఒక ఆదర్శవంతమైన పరిపాలన ఇస్తా ఉన్నాడు ఆ పరిపాలనని ఏ విధంగా నిప్పులు పోసుకోవాలి ఏ విధంగా బుర్జల అనే ఆలోచన నేను మీ యొక్క 7 గంటల కార్యక్రమం 3 గంటల దీక్ష 4 గంటల తిట్టడానికి ఏమి రాజకీయ దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా హెల్త్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ లో రైతులకు ఏమన్నా చేశారా మీరు మీరు చేసిన దానికంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత ముందడుగు వేశారు ఏ విధంగా చేస్తున్నారు ఈ రోజు ఆ కార్యక్రమం మీరు కంపేర్ చేసుకోవాల్సి మీరు కోవిడ్ పై కరోనా పై దేశంలో ఎక్కడో ఏ ప్రభుత్వం చేయని విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది కదా జగన్ మోహన్ రెడ్డి గారికి మరి ప్రతి ఆరోగ్యశ్రీ ద్వారా मरी रोजु मरी वैएसआर आरोग्य श्री द्वारा आ कार्यक्रम कोविड पेशेंट्स की एंत बागा ट्रीटमेंट जरिगिंदि एंत चक्कगा आदुकोवडं सेकंड वेव लो अन्नी चाला राष्ट्र प्रभुत्वालु काक विकलैपोते जगन मोहन रेड्डी गारि प्रभुत्वं स्थिरंगा निलबडि वैद्य शाख डाक्टर्लु नर्सुलु
ఫ్రంట్ లైన్ వర్కర్స్ మొత్తం ఎంత అద్భుతమైన సేవలు ఇచ్చారు ఎంత ఆదుకున్నారు మనందరం చూసాం కదా దాన్ని ఒక్కసారి అప్రిషియేట్ చేయలేరా మీరు దాన్ని ఒక్కసారి మనం మెచ్చుకుంటే ఏమన్నా పాపం తగులుతుందా ఆ మెచ్చుకోవాలనేది లేదా మన జీవితంలో ఎప్పుడు తిట్టుడేనా ఎప్పుడు నిప్పులు పోసుకోవడమేనా అసలు సంక్షేమ కార్యక్రమం పట్ల అందువల్ల మీరు ఇలాంటి పేద ప్రజల సంక్షేమాన్ని రైతాంగానికి చేస్తున్న సంక్షేమాన్ని మీరు తిట్లు అనడం ద్వారా అదుకోవాలని చూడటం దుర్మార్గం ఇది రాజకీయాల తగింది కాదని చెప్పి గౌరవ ప్రతిపక్షానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా 16 మెడికల్ కాలేజెస్ ప్రతి పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ రోజు స్థలాలు కేటాయించి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది రేపు త్వరలో అవన్నీ పూర్తయితే పేద ప్రజలకి మంచి వైద్యం అందుతూ ఉంది ఎప్పుడన్నా ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలుగా తమ ముఖ్యమంత్రికి చేశారే పేద ప్రజానీకానికి వైద్యం ఇంత చౌకగా అందించాలి ఇంత ప్రజా వైద్యాన్ని బలపరచాలని ఎప్పుడన్నా ఒక్క నిమిషం ఆలోచించారా తమరు ఎప్పుడన్నా మీ టైంలో కార్పొరేట్ వైద్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఏ విధంగా బాగుపడాలో తమరు ఆలోచించారు కానీ ఎప్పుడన్నా ప్రజా వైద్యం బాగుపడాలని ఒక్క నిమిషం ఆలోచించారో ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచిస్తామని గౌరవ ప్రతిపక్ష నాయకుడిని విజ్ఞప్తి చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలా పేదవాళ్ళకు వైద్యం అందాలని చెప్పి ఆయన కృషి చేస్తూ ఉన్నారు దేశంలో ఎక్కడా లేని ఆలోచన అది నాడు నేడు ప్రోగ్రాం ద్వారా ప్రతి స్కూల్ను బాగు చేయటం ప్రతి హాస్పిటల్ను బాగు చేయటం హాస్పిటల్లో డాక్టర్ ఉండేట్టుగా చేయటం ప్రతి పిహెచ్సిని యాక్టివేట్ చేయటం ప్రతి పిహెచ్సిలో గ్రామంలో నర్సింగ్ ఫ్రంట్ లైన్ స్టాఫ్ని మెడికల్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని పటిష్టవంతంగా వైద్యాన్ని పేదవాడికి గ్రామీణ ప్రాంతాన్ని వాళ్ళకి అందే విధంగా చేస్తూ ఉంటే ఎప్పుడైనా తమరు ఆ విధంగా ఆలోచించారేమో ఒకసారి మీరు నిద్రపోయేప్పుడన్నా ఆలోచించమని చెప్పి గౌరవ ప్రతిపక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందువల్ల పేదవారి గురించి విద్య వైద్యం గురించి ఒక్క నిమిషం ఎప్పుడన్నా 14 సంవత్సరాలు మనం ఆలోచించామా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో మరి ఈరోజు నాడు నేడు ద్వారా స్కూల్స్ ఎలా ఉన్నాయో గ్రామాలకు వెళ్ళిరండి మీరు మీ మీ నియోజకవర్గాల్లో మీ మీ ప్రాంతాల్లో మీ ప్రతిపక్షం పనిచేసే ప్రాంతాల్లో వెళ్ళి చూసిరండి ఒకసారి ఒక సెల్ఫీలు దిగండి స్కూల్స్ ఎలా ఉన్నాయో కనీసం మీ మీ కుప్ప నియోజకవర్గంలో ఎలా ఉందో చూసుకురండి మీరు రిప్రజెంట్ చేస్తున్న నియోజకవర్గాల్లో ఏ విధంగా స్కూల్స్ జరుగుతూ ఉన్నాయో ఏ విధంగా హాస్పిటల్ జరుగుతున్నాయో ఒకసారి సెల్ఫీ దిగిరండి లేవన్న సూచనలు ఉంటే చేయండి మనం ఎప్పుడు చేయలేకపోయామే ఇంత సుదీర్ఘకాల రాజకీయ చరిత్రలో మరి జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు వచ్చి రాగానే వైద్యం విద్య పట్ల అంత డబ్బు కేటాయించి కామన్ మ్యాన్కి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలి నాణ్యవంతమైన వైద్యం అందాలి ప్రజా ఆరోగ్య వ్యవస్థ స్థిరపడాలి ప్రజా వైద్యం బాగుపడాలని చెప్పి వాళ్ళ తండ్రి గారు స్ఫూర్తితో పనిచేస్తూ ఉంటే దాని మీద నిప్పులు పోసుకుంటారా మీరు స్కూల్స్లో కార్పొరేట్ స్కూల్స్ను బాగుపడాలని తమరు ఆలోచిస్తే కార్పొరేట్ పాఠశాలని ఎంకరేజ్ చేసి ఆ పాఠశాల నాయకులందరికీ మీరు ఎమ్మెల్యేలు మంత్రులుగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ విద్య ద్వారా పేదవాడికి కూడా నాణ్యమైన విద్య అందాలని పనిచేస్తూ ఉంటే దాని మీద మీకు దుగ్ధ దాని మీద మీరు నిప్పులు పోసుకునేది పేదవాళ్ళకి మంచి వైద్యం అందుతుంది పేదవాళ్ళకి మంచి విద్య అందుతుంటే మీకు బాధ మీరు 7 గంటల తిట్ల దండకంలో ఒక్కటన్నా ఈ విషయం గురించి మాట్లాడారా మీరు ఎంత దుర్మార్గం ఇది ఒకసారి ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి హౌసింగ్ ద్వారా ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కార్యకర్తలు అధికారులు మొత్తం కూడా హౌసింగ్ మీద ఈరోజు పేద ప్రజల్ని ఎంకరేజ్ చేస్తూ 30 లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ళు ఇచ్చి ఇళ్ళ 30 లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ళ స్థలం ఇవ్వాలి ఒక గౌరవం ఇవ్వాలి మహిళలందరికీ ఒక ఆస్తిని ఇవ్వాలి మహిళలందరికీ కూడా ఆ ఇళ్ల పట్టాల ద్వారా ఒక హౌసింగ్ పట్టా ద్వారా వాళ్ళకు ఒక ఆస్తినిచ్చి వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఎప్పుడన్నా ఆలోచించారా తమరు అలాంటి ఆలోచన వచ్చాయి తమరికి ఎప్పుడన్నా ఇన్ని సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారు పేదవారికి ఇళ్ల స్థలం ఇచ్చాడు ఇళ్ల స్థలం 30 లక్షల మందికి ఇవ్వటం అనేది దేశ చరిత్రలో నాకు తెలిసి ఒక రాజకీయ కార్యకర్తగా చెప్తాను దేశ చరిత్రలో ఇంకా కాదంటే ప్రపంచ చరిత్రలో ఇంతమందికి ఒకేసారి ఇళ్ల పట్టాల చరిత్ర ఎక్కడుందో కూడా నేను చదవలేదని చెప్పి నేను వినలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు అంత అద్భుతమైన కార్యక్రమం చేశారు ఈరోజు ఇళ్ళు పట్టాలి నేను కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళొచ్చాను నేను ఇళ్ల పట్టాలు ఇళ్ల శంకుస్థాపన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటే పేద ప్రజలు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ప్రజలంతా తండోపతండాలుగా మహిళలు పురుషులు కుటుంబాలు వచ్చి
ఇళ్ళు శంకుస్థాపన చేసుకుని ఇళ్ళు ప్రారంభం జరుగుతూ ఉంటే 30 లక్షల ఇళ్ళు కడతా ఉంటే మీకు దుగ్ధ. ఈ రోజు ఏం ప్రచారం చేస్తారు? ఇళ్ళు కట్టుకోకపోతే ఇళ్ళ స్థలం వెనక్కి తీసుకుంటారు అని చెప్పి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో అలాంటిది ఉందా? ఒక పేద మహిళలకు ఇచ్చినది మళ్ళీ లాక్కోవటం అనేది అలాంటి ఊహ చేస్తారా ఆయన ఎప్పుడన్నా? మీ సోషల్ మీడియాలో మీకున్న మీడియా సంస్థల్లో ఇళ్ళు కట్టుకోకపోతే ఇళ్ల స్థలం తీసుకుంటారని ఒక దుర్మార్గమైన ప్రచారాన్ని మీరు ప్రచారం చేస్తున్నారే, మీకు ఎంత నిర్దయం మీది, పేద ప్రజల పట్ల ఎంత కోపం మీకు, అంత ఉండాలన్న కోపం? పేద ప్రజలకు ఇచ్చిన 30 లక్షల ఇళ్ల పట్టాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గరుండి ఇళ్ళు కట్టించి వాళ్ళ గృహప్రవేశాలు చేపిస్తుంది, వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాల ద్వారా 7 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు వర్త్ అయ్యే ఇల్లు, వాళ్ళ చేతుల స్థలము, ఇల్లు వాళ్ళ చేతుల్లో ఉండే విధంగా, ఆ మహిళలకు గౌరవం ఉండే విధంగా పూర్తి చేస్తుందని చెప్పి ఆయన కంకణంతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సాధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. దాని మీద దుష్ప్రచారం. మీరు ఎప్పుడు ఆ ఇళ్ళగా ఇళ్ళు స్థలం ఇవ్వాలి, పేద ప్రజలను ఆదుకోవాలి, వాళ్ళకు గృహం ఇస్తే వాళ్ళకు స్టేటస్ వస్తుంది, ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఎప్పుడన్నా ఆలోచించామా? మనం ఆలోచించలేదు. ఒక యువకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు, వాళ్ళ తండ్రి గారి స్ఫూర్తితో పేదవాళ్ళకి ఇల్లు స్థలం ఇచ్చాడు, 30 లక్షల మందికి ఇచ్చాడు. ఇస్తే దాన్ని ఎలా ప్రోత్సహించాలి, ఏ విధంగా పేద ప్రజలను ఆదుకుంటున్నాడో, ఇంకా ఇంకా మంచిగా చేస్తే ఎలా ఉంటుంది, ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఎలా ఉంటుందో, అలాంటి సలహాలు సంప్రదింపులు మనకు రావు. ఎక్కడ మీకు మీడియా ఉంటే, ఎక్కడ మీ ఛానల్స్ ఉంటే, ఎక్కడ మీ పత్రికలు ఉంటే ఈ విధంగా రాసుకొని అలా ఆనందించడం ఎంతవరకు సబబు అని చెప్పి రాజకీయాల్లో నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పేద ప్రజలకి ఆ సహాయం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ఒక మాట ఇచ్చి పేద ప్రజలకు సహాయం చేస్తే దాన్ని ఇంకా వాళ్ళని శక్తివంతం చేయడానికి, వాళ్ళు ఇంకా గౌరవంగా ఉండడానికి ఏం చేయాలో ఆలోచిస్తారు, కానీ ఇంకో రకంగా ఆలోచించరు. మీరు ఆ విధంగా నెగిటివ్ ప్రచారం చేయొద్దని చెప్పి మీ మీడియా సంస్థలకి, మీ ఛానల్స్కి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇళ్ల పట్టాలు, నాడు నేడు విద్య వైద్యం, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాని మీద మీరు నిప్పులు చల్లటం ఏం భావ్యం కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ రాయలసీమ ప్రాజెక్టులపై, రాయలసీమ నీళ్ళు ఇచ్చే విధానంపై, రాయలసీమ ప్రాజెక్టుపై నిన్న 7 గంటల ఉపన్యాసంలో ఒక్క మాటన్న మాట్లాడారా? రాయలసీమ ప్రాజెక్టు ఎట్లా పూర్తి చేయాలో తెలంగాణ ప్రభుత్వం మీద మీ యొక్క స్టాండ్ ఏంటి? ప్రాజెక్టు పూర్తి చేయాలా పూర్తి చేయాలా మీ మీద మీకు స్టాండ్ ఏంటి? తెలంగాణ ప్రాజెక్టు రాయలసీమ ప్రాజెక్టులపై చెప్పలేకపోయారు మీరు. రాయలసీమ ప్రాజెక్ట్స్ తప్పకుండా పూర్తయిపోతాయి, చట్ట ప్రకారం రాష్ట్రానికి ఏ నీళ్లు రావాలో ఆ నీళ్లు తెస్తారు. కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్, ఏపీఈఆర్గనైజేషన్ యాక్ట్, ఈ 3 చట్టాలు మనకు ఉన్నాయి. ఈ చట్ట ప్రకారం ఏ విధమైన నీటి హక్కులు ఉన్నాయో వాటిని జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తారు, రాయలసీమకు నీళ్లు ఇస్తారు, రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకుంటారు. మీరు మీ స్టాండ్ ఏంటి, పొలిటికల్ స్టాండ్ ఏంటి రాయలసీమ ప్రాజెక్టుపై మీరు చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా హౌసింగ్పై కూడా మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన ప్రచారాన్ని వెంటనే ఉపసంహరించారు. ఈ 30 లక్షల మంది ఇళ్ళు పూర్తయితే ఆ 30 లక్షల మంది కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చాడు, ఆ రోజు వాళ్ళ తండ్రి ఇచ్చాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ గౌరవం ఇచ్చాడని ఆ మహిళలందరూ కుటుంబాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిగా చూస్తారని మీరు ఎందుకు భయపడతారు? నాకు అర్థం కాదు. మానుకోవాలి, ఇలాంటి దుష్ప్రచారాన్ని మానుకోవాలి. ప్రతి మహిళకి 30 లక్షల మంది ఇళ్ళు దగ్గరుండి పూర్తి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుళ్లా కొలుస్తారని చెప్పి తెలియజేస్తాను. పేదవాళ్ళకి ఇల్లు కావాలండి, ఇల్లు, మంచి ఆహారం, మంచి బట్ట ఉండాలి, తిండి, బట్ట, నివాసం అనేది మన 70 సంవత్సరాల కళ. అది ఆ కళను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తూ ఉన్నాడు. దాని మీద ఆ డ్రీమ్, ఆ ప్రజలకు ఉండే ఆ ఇల్లు కావాలి, మంచి బట్ట కావాలి, మంచి ఆహారం కావాలనే ఒక కాకాంక్ష పూర్తవుతుందనే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తవుతుందనే బాధ, ఆ నిప్పులు పోసుకునే విధానాన్ని మీరు ఆపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఆలోచించండి, ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ఎన్ని పథకాల ద్వారా ప్రజలకి డైరెక్ట్గా బెనిఫిట్ ఇచ్చారు ఒకసారి మీరు ఆలోచించండి. జగనన్న అమ్మఒడి ద్వారా 13,000 కోట్ల రూపాయలని పేద ప్రజ మహిళలకి అందించారు. అదేవిధంగా జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, పంట రుణాలు, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత,
వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ భీమా, వైఎస్ఆర్ కాపు నేస్తాం, వైఎస్ఆర్ నేతన్న నేస్తాం, జగనన్న చేదోడు, టైర్లకు నాయి బ్రాహ్మణులకు రజకులకు, వైఎస్ఆర్ లా నేస్తాం, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఎంఎస్ఎంఈ రిసార్ట్స్, అగ్రి గోల్డ్, అర్చకులు, ఇమాం మౌజన్స్ పాస్టర్లకి తెల్లకాడుదల, కోవిడ్ సహాయం, ఈ విధంగా సుమారు 100,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు సహాయం చేస్తే ఈ కరోనాలో ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని పేదవాళ్ళని ఆదుకుంటే, రైతాంగాన్ని ఆదుకుంటే, కుటుంబాలను ఆదుకుంటే మీకు ఎందుకంత నిప్పులు పోసుకుంటారు? మీరు ఎందుకంత మీకు దుగ్ధ? ఈరోజు ఈ 30 లక్షల ఇళ్ళు పూర్తయితే రాష్ట్రంలో ఎంత సిమెంట్ ఖర్చు అవుతుంది, ఎంత ఇనుము ఖర్చు అవుతుంది, ఎన్ని పని దినాలు దొరుకుతాయి, ఎంతమంది కార్పెంటర్లు పని దొరుకుతుంది, ఎంతమంది మెషిన్స్ పని దొరుకుతుంది, ఎంత సిమెంట్ ఖర్చు అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత జీడిపి వస్తుంది, ఎంత ఆర్థిక వ్యవస్థ పునరేకరణ జరుగుతుంది, ఇవన్నీ చూసి మీకు బాధ? ఇవన్నీ చూసి మీకు బాధ? రాష్ట్ర జీడిపి 2% పెరుగుతుందే, ఇంత ఆలోచన ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదే ఆర్థిక వ్యవస్థ పునరేకరణకి? రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని మీకు బాధ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందువల్ల పేద ప్రజలకు సహాయం చేసే దాంట్లో మీరు నిప్పులు పోసుకునే కార్యక్రమం, లైవ్ ఛానల్స్ పెట్టి తిట్టే కార్యక్రమం మానుకోవాలి. మంచి ఉంటే సహాయం చేయండి, పేద ప్రజల్ని ఆదుకునే ఆలోచనలు ఏమైనా ఉంటే చెప్పండి. కానీ ఈ విధంగా పేద ప్రజలను ఆదుకునే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాల పట్ల, ఈ సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాల పట్ల పేద ప్రజలకు అందకూడదు. ఈ విధంగా పేద ప్రజలు శక్తివంతులు అవుతున్నారే, పేదలు ధైర్యంగా నిలబడతారే, ఈ భూస్వాములకి, ఈ పెద్ద పెద్ద వాళ్ళకి లొంగికుండా వాళ్ళు ఇండిపెండెంట్గా జీవితం కొనసాగిస్తారనే బాధ మీలో కలగటం చాలా దుర్మార్గం. ఆ పాత ఆలోచన ఖర్చు పెట్టమని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు, రాయలసీమ ప్రాజెక్టు, కృష్ణా జలాల మీదే ఈ ప్రాబ్లం. కృష్ణా జలాలపై మనకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, బచావత్ అవార్డ్, ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, భారత రాజ్యాంగం, మూడు ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. వీటి ఆధారంగా న్యాయపరంగా మనకు వచ్చే ఒక్క చుక్క నీటిని కూడా వదిలిపెట్టడం సాధిస్తాం. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు వచ్చే వాటిని కూడా అడ్డుకో. వాళ్ళ హక్కులు వాళ్ళకుంటాయి, మన హక్కులు మనకుంటాయి. మన హక్కులు సాధించడంలో వెనకంచి వేసే ప్రశ్న లేదు. తప్పకుండా రాయలసీమ ప్రాజెక్ట్స్ పూర్తి అయిపోతాయి. న్యాయపరంగా ఏం ఎంత రావాలో అంత తీసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.